श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः माचिराज भक्ति प्रेक्षकुलंदरिकी नमस्कार। 2022 संवत्सरं जनवरी नेललो मेषादि द्वादश राशुलकु मास फलालु ए विधंगा उंटायो नेल मोत्तं विशेषंगा योगिंचालंटे एलांटि प्रत्येकमैन परिहारालु पाटिंचालो ई वीडियोलो मनं तेलुसुकुंदां। तदुपरि कन्याराशि 2022 संवत्सरं जनवरी नेललो कन्याराशि वाळ्ळ मास फलितालु परिशीलिंचिनट्लयिते जनवरी 1వ तेदी रात्रि 7 गंटल नुंचि जनवरी 5వ तेदी रात्रि 8 गंटल वरकु पै अधिकारुलतो जागर्तगा उंडाली। पै अधिकारुलतो आलोचिंचि जागर्तगा मात्लाडाली, लेकपोते पै अधिकारुल वल्ल इब्बंदुलु एदुर्कोने सूचनलु कनिपिस्तुन्नायि। अलागे वृत्तिपरंगा गानी उद्योगपरंगा गानी व्यापारपरंगा गानी चाप किंद नीर्लागा समस्यलु उंटू उंटायि। अलागे वाहनाल परंगा कूडा जनवरी 1 रात्रि 7 गंटल नुंचि जनवरी 5 रात्रि 8 गंटल वरकु अनेक रकालैन समस्यलु वेंटाडुतू उंटायि अनि चेप्पुकोवालि। सरैन निर्णयालु तीसुकोवालि, संतकालु पेट्टेटप्पुडु ఒకటికి 10 सार्लु आलोचिंचि संतकालु पेट्टालि। अलागे जनवरी 5 रात्रि 8 गंटल नुंचि जनवरी 10వ तेदी ఉదయం 9 गंटल वरकु कुटुंब व्यक्तुलतो सुख संतोषालु एक्कुवगा उंटायि। इदि अनुकूलमैन समयंगा चेप्पुकोवालि। అప్పులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు, చాలా వరకు అప్పులు తీర్చివేసేటటువంటి అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది। అలాగే ఆరోగ్యపరంగా చాలా కాలంగా ఉన్న సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి, అనారోగ్య భావనలన్నీ తొలగిపోతాయి, పూర్తి స్థాయిలో ఆరోగ్యపరంగా అనుకూలతను పెంపొందింప చేసుకుంటారు। శత్రు విజయం కూడా ఉంది, శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి। కాబట్టి జనవరి 5 రాత్రి 8 గంటల నుంచి జనవరి 10వ తేదీ ఉదయం 9 గంటల వరకు పూర్తిగా అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి। మళ్ళీ జనవరి 10వ తేదీ ఉదయం 9 గంటల నుంచి జనవరి 12వ తేదీ రాత్రి 9 గంటల వరకు అష్టమ చంద్ర దోషం ఉంది। ఈ అష్టమ చంద్ర దోషం వల్ల చేస్తున్నటువంటి కార్యక్రమాలకు ఆటంకాలు ఎక్కువగా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి। ఇది వ్యతిరేక సమయమని గుర్తించాలి। ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో చాలా జాగృతగా వ్యవహరించాలి, కీలకమైనటువంటి నిర్ణయాలన్నీ తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలి। అలాగే ఏ పని చేస్తున్నా సరే ఒకటికి 10 సార్లు ఆలోచించి అంతిమంగా చాలా జాగృతగా నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయంగా చెప్పుకోవాలి। కాబట్టి జనవరి 10వ తేదీ ఉదయం 9 గంటల నుంచి జనవరి 12వ తేదీ రాత్రి 9 గంటల వరకు కూడా ఈ అష్టమ చంద్ర దోషం వల్ల మానసికంగా ఒత్తిడి అలజడి ఎక్కువగా ఉంటాయి। ఓం శ్రీ చంద్రమసే నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు మనసులో జపించుకోవడం ద్వారా అష్టమ చంద్ర దోష తీవ్రతను తగ్గింప చేసుకోవచ్చు। అలాగే మళ్ళీ జనవరి 12వ తేదీ రాత్రి 9 గంటల నుంచి జనవరి 15వ తేదీ ఉదయం 10 గంటల వరకు తండ్రి తరపు బంధువులతో జాగృతగా ఉండాలి। తండ్రి తరపు బంధువుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి సూచనలు ఉన్నాయి। వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళతో వ్యవహరించేటప్పుడు ఆచితూచి అప్రమత్తంగా వ్యవహరించాలి। అలాగే తండ్రితో కూడా చాలా జాగృతగా మాట్లాడాలి, ఎదురు చెప్పకూడదు। ముఖ్యమైనటువంటి సమాచారాలు ఏవి బయటికి చెప్పకుండా రహస్యంగా ఉంచేటటువంటి ప్రయత్నం చేయటం ఎంతైనా అవసరం। ఇలా జనవరి 15వ తేదీ ఉదయం 10 గంటల వరకు తండ్రితో తండ్రి తరపు బంధువులతో జాగృతగా వ్యవహరించడం మంచిది। మళ్ళీ జనవరి 15వ తేదీ ఉదయం 10 గంటల నుంచి జనవరి 20వ తేదీ ఉదయం 8 గంటల వరకు పట్టిందల్లా బంగారల్లా ఉండే సమయం అని చెప్పుకోవాలి। అనుకున్న కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు, వృత్తిపరంగా వ్యాపారపరంగా విజయోత్సాహంతో ముందడుగు వేస్తారని చెప్పుకోవచ్చు, ఉద్యోగపరంగా ప్రమోషన్లు పొందేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది। కాబట్టి జనవరి 15 ఉదయం 10 గంటల నుంచి జనవరి 20వ తేదీ ఉదయం 8 గంటల వరకు ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయి, మీ మాటకు ఎదురుండదు, తిరుగుండదు, మీరు చేపట్టిన ప్రతి పనిని కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు। అయితే మళ్ళీ జనవరి 20వ తేదీ ఉదయం 8 గంటల నుంచి జనవరి 22వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మీ సమయము డబ్బు రెండు వృధా అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి। కాబట్టి 20వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 22వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు డబ్బు ఖర్చు కాకుండా జాగృత పడాలి, ఒకటికి 10 సార్లు ఆలోచించి డబ్బులు ఖర్చు చేయాలి। అలాగే సమయం కూడా వేస్ట్ కాకుండా సమయాన్ని జాగృతగా ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలి। మళ్ళీ జనవరి 22వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి జనవరి 24వ తేదీ రాత్రి 10 గంటల వరకు ఆనందం వెల్లువిరుస్తూ ఉంటుందని చెప్పుకోవాలి, సమస్యలు ఉన్నా సరే ఆనందంగా ఉంటారు, ప్రశాంతంగా ముందడుగు వేస్తూ ఉంటారు। మళ్ళీ జనవరి 24 రాత్రి 10 గంటల నుంచి జనవరి 27 తెల్లవారుజాము వరకు ఆవేశంతో మాట్లాడుతూ ఉంటారు,
ఆవేశాన్ని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. జనవరి 24 రాత్రి 10 గంటల నుంచి జనవరి 27 తెల్లవారుజాము వరకు ఆవేశాన్ని ఎంత తగ్గించుకుంటే అంతగా ప్రయోజనాలు కనిపిస్తాయి. అధిక ప్రసంగాలు చేయకూడదు, చాలా వరకు తక్కువ మాట్లాడుతూ ఉండాలి. ధనాన్ని జాగ్రత్త చేయలేక ఇబ్బంది పడుతూ ఉంటారు, వృధాగా ధనం అనేది ఖర్చైపోతూ ఉంటుందని చెప్పుకోవాలి. మళ్ళీ జనవరి 27వ తేదీ తెల్లవారుజాము నుంచి జనవరి 29వ తేదీ ఉదయం 5 గంటల వరకు కమ్యూనికేషన్స్లో అనుకూలంగా ఉంటారు. ఎదుటి వాళ్ళతో అద్భుతంగా మాట్లాడి మీ వాక్ చాతుర్యంతో ఎదుటి వాళ్ళని సులభంగా ఆకట్టుకుంటారని చెప్పుకోవాలి. రహస్య సమాచారాన్ని సేకరిస్తారు, ఎవరికి తెలియని సీక్రెట్ విషయాలు జాగ్రత్తగా దాచిపెట్టుకుంటారు. సోదరులతో కలిసి ఈ సమయంలో ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. హామీలు లేకుండానే లబ్ధి పొందుతూ ఉంటారు, అంటే ఎలాంటి ష్యూరిటీ లేకుండా ఏదో ఒక విధంగా ప్రయోజనం వచ్చేటటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. కాబట్టి జనవరి 27 తెల్లవారుజాము నుంచి జనవరి 29 ఉదయం 5 గంటల వరకు కూడా పరిపూర్ణంగా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవాలి. సాధ్యమైనంత వరకు రహస్యాలకు సంబంధించినటువంటి కాలంగా దీన్ని చెప్పుకోవాలి. అలాగే మళ్ళీ జనవరి 29వ తేదీ ఉదయం 5 గంటల నుంచి జనవరి 31వ తేదీ అర్ధరాత్రి వరకు కూడా పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. చాప కింద నీరులాగా సమస్యలు కనిపిస్తాయి, వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపారపరంగా కానీ ప్రతి పనిలో కూడా ఆటంకాలు ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి. ఆ ఆటంకాలు అధిగమించే ప్రయత్నం చేయటం ఎంతైనా అవసరమో. అలాగే సరైన నిర్ణయాలు తీసుకోవాలి, సంతకం పెట్టేటప్పుడు కూడా 1-10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా సంతకం పెట్టాలి. కాబట్టి ప్రధానంగా ఈ జనవరి 29 ఉదయం 5 గంటల నుంచి జనవరి 31 అర్ధరాత్రి వరకు కూడా అధికారులతో అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. మీరు ఎక్కడ పనిచేస్తున్నా సరే సహోద్యోగులతో కానీ అధికారులతో కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే అన్ని రకాలైన సమస్యలు అధిగమించవచ్చు. అలాగే కన్యారాశి వాళ్ళకి గురుబలం తక్కువగా ఉంది కాబట్టి ఈ జనవరి నెల మొత్తం కూడా విశేషంగా యోగించాలంటే నవగ్రహాల్లో గురువుని సులభంగా ప్రసన్నం చేసుకోవాలి. గురువుని ఎలా ప్రసన్నం చేసుకోవాలంటే ఈ నెలలో వచ్చేటటువంటి గురువారం దత్తాత్రేయ స్వామి వారి దగ్గరికి వెళ్ళి శనగలు దారంతో దండలాగా కట్టి ఆ శనగల దండ అలంకరించాలి. షిరిడీ సాయిబాబా వారి ఆలయానికి వెళ్ళి ధునిలో ఎండిపోయిన కొబ్బరికాయ, కురిడీకాయ, నవధాన్యాలు, అగరబత్తులు, సాంబ్రాణి ఇవన్నీ వేసి ధునిగా నమస్కారం చేసుకోవాలి. ఇలా చేస్తే గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు, జనవరి నెలలో విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. జ్యోతిష శాస్త్రంలో గోచార పరంగా గురువు సంవత్సరానికి ఒకసారి మారుతూ ఉంటాడు, రాహుకేతువులు 18 నెలలకు ఒకసారి మారుతూ ఉంటారు, శని భగవానుడు 2.5 సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉంటాడు. ఇలా ఈ 4 ప్రధాన గ్రహాలు ఒక్కొక్క నిర్దిష్టమైన సమయంలో మారుతూ ఉంటాయి. ఆ గ్రహాల సంచారం మారినప్పుడు రాశి ఫలాలు మారుతూ ఉంటాయి. అయితే సూర్యుడు మాత్రం ప్రతి నెలలో కూడా సంచారాన్ని మార్చుకుంటూ ఉంటాడు. సూర్యుడి సంచారం నెలకు ఒకసారి మారుతూ ఉంటుంది. కాబట్టి ఈ గ్రహాల సంచారాన్ని బట్టి ప్రతి నెలలో కూడా మీ మాస ఫలితాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తొలగింపజేసుకోవటానికి, ప్రతి నెలలో కూడా మాస ఫలితాలు తెలుసుకోవటానికి మాచిరాజు భక్తిల ప్రసారమయ్యే వీడియోలన్నీ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.